மயக்குள்நாள் மலர் மேலுரைவாள் உரைமார்பின் செய்ய கோலத்தடங்கண்ணன் விண்ணோர் பெருமான் தன்னை மொய்யச் சொல்லால் இசை மாலைகள் ஏத்தி உள்ள பெற்றேன் வெய்ய நோய்கள் முழுதும் விய ஞானத்து வியவே ஆழ்வார் திருவடிகளே சரணம் மாதா பிதா யுவதய ஸ்தனயா விபூதி சர்வம் யதேவ நேமேன மதன்வயானாம் ஆத்யஸ்தனக்கலபதேர் வௌளாபிராமம் ஸ்ரீமத் ததங்கரிகுளம் பிரணமாய மூர்த்தனா. திருவாய்மொழியிலோ 4:10 திருவாய்மொழி அண்டே 4வ சதகம்லோ 5வ சதகம் 2வ பாதம்லோ மனக்கு தீனி காரணம் எவரு அனி அண்டே அம்மவாரு அண்டனார். ஏமாரு பகவந்துடு யொக்க ஸ்ரீமன் நாராயணுடு யொக்க వక్షస్థలలో ఉన్నటువంటి తాయారని చెప్తున్నారు ఇక్కడ. ఎలాగా మయ్య కన్నాళ్ మలర్మేల్ ఉరైవాళ్ ఉరైమార్బినన్ సయ్యకోల తడంగన్ విన్నోర్ పెరుమాన్ దన్నై వెయ్య సల్లాలిసే మాలగలేత్తి ఉళ్ళపెత్తేన్ వెయ్య నోయల్ ముళుదం వియన్యాలత్తు వీయవే. మయ్య కన్నాళ్, మయ్య కన్నాళ్ అంటే అమ్మవారికి సాధారణంగానే నేత్ర సౌందర్యం, దాంట్లో కాటికి పెడితే ఇంకే సౌందర్యం పెరుగుతుందట. అటువంటి అమ్మవారు ఎక్కడ ఉన్నారు? మలర్మేల్ ఉరేవాళ్. మలర్మేల్ ఉరేవాళ్ అంటే తామర పుష్పంలో ఉన్నవారు అన్నారు. మలర్మేల్ ఉరేవాళ్ అంటే పద్మావతి అమ్మవారు. పద్మావతి అమ్మవారు ఎక్కడ ఉంటున్నారే? తామర పుష్పంలో ఉంటున్నారా, నివసిస్తారని చేస్తారా అంటే కాదట. ఎక్కడ వచ్చి కూర్చున్నారు? భగవంతుడి యొక్క వక్షస్థలంలో. ఒరే మార్బినన్, ఆ వక్షస్థలంలో ఉండి అమ్మవారు పెరుమాళిక వక్షస్థలం ఉండడం వలన వక్షస్థలంతో వక్షస్థలంలో ఉన్న అమ్మవారితో కూడిన వక్షస్థలం కలవారు ఎంబెరుమాన్ శ్రీమన్నారాయణుడు అని అంటున్నారు. అటువంటి నారాయణుడు సెయ్యగోల తడంగన్ విన్నోర్ పెరుమాన్ తన్నై సెయ్యగోల, సెయ్యగోల అంటే ఎర్రగా ఉన్నటువంటి తడం కన్నన్, పద్మపత్ర విశాలాక్ష అన్నట్టు విశాలమైన నేత్ర సౌందర్యంతోటి ఉన్నవారట. విన్నోర్ పెరుమాన్ తన్నై, విన్నోర్ పెరుమాన్ శ్రీవైకుంఠములో నిత్య సూర్యులకు అందరికి కూడా నాయకుడుగా ఉన్నటువంటి వాడు. అటువంటి వారికి ఎంబెరుమాన్ని మొయ్య సొల్లాల్, చాలా గొప్ప ఒక అక్షరాలతోటి గొప్ప అర్థముతోటి చక్కటి ఒక మాల. ఎటువంటి మాల? దండలు, ఇసేమాలయల్. ఇసేమాలయల్ అంటే మంచి పాసర మాల అన్నారు. పాసర మాల దివ్య ప్రబంధం అనేటువంటి మాలతోటి, అంటే పాసురాలు అనేటువంటి మాలతోటి ఏతి స్తుతించి వీణ్యాలత్తు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ విశాలమైనటువంటి భూమి, ఈ భూమిలో ఉన్నటువంటి వెయ్య నోయల్ ముళువదం, ఉన్నటువంటి పాపములన్నీ కూడా, ఎందుకు పాపముల్ని పోరా అంటే కట్టములన్నీ కూడా వీయ వీయ ఉళ్ళపెట్టేన్, వీయ ఉళ్ళపెట్టేనండి, నా కష్టాలన్నీ కూడా పెరుమాళ్ళని ఈ పాత్రలలో స్తుతించడం వలన పోతుంది అని చెప్పి ఈ 2వ పాత్ర మనకి తెలియజేస్తున్నారు. అయితే ఈ ఇటువంటి ఐశ్వర్యం, పెరుమాళ్ళని పాడటానికి కావలసిన ఐశ్వర్యం ఎలా కలిగింది అంటే ఎంబెరుమాన్, ఎంబెరుమాన్ చేయలేరు. ఎవరైనా చేస్తున్నారు? ఆయన పిరాటి అమ్మవారి వల్లే చేస్తున్నారట అన్నారు. దాన్ని చెప్తున్నారు కదా, మయ్య కన్నాళ్, మయ్య కన్నాళ్. అమ్మవారికి పెరుమాళికి సామ్యం ఎలా ఉంది అన్నారు? తుల్యశీల వయోవృద్ధం అని శ్రీరామాయణ శ్లోకంలో రాముల వారికి తగినటువారు సీతా పిరాటి, సీతకి తగిన వారు రాముల వారు, ఇద్దరు కూడా సమంగా ఉన్నారట. అన్నిట్లో అన్నిటంటే సౌందర్యం గుణములో అన్నిట్లో సమానంగా ఉన్నారట. అలాగా అదే చేసేటప్పుడు అసిదేక్షణ అనేటువంటి ఆఖరి పదంలో పిరాట్టికి, పిరాట్టికి అంటే అక్కడ సీతా పిరాట్టికి
రామవారు కంటే నేత్ర సౌందర్యం బాగుంటుంది, ఎక్కువ ఉంటుందిరా. నేత్ర సౌందర్యం బాగుంటుంది. ఈ విరాట్టి అంటే అమ్మవారు పెరుమాళ్ళని ఒకసారి చూస్తే ఎండిపోయిన పొలంలో ఒకసారి వర్షం పడితే ఎలాగా ఆ పొలమంతా కూడా చక్కగా పులకరిస్తుందో అలాగే పెరుమాళికి అమ్మవారి చూపు తన మీద పడితే పులకరిస్తుందట. ఇది నేత్ర సౌందర్యం చెప్పేటప్పుడు శ్రీరంగంలో రంగనాథుడు గురించి పరాశర భట్టవారు ఎప్పుడు రంగనాథుడిని మాట్లాడే శక్తి గలవారు. పరాశర భట్టవారు పరాశరభట్ శ్రీగుణ రత్న కోసం చెప్పి అమ్మవారి గురించి పాడారు. అమ్మవారి గురించి పాడేటప్పుడు రంగనాథుడు అన్నాడట, భట్టర్ వారు ఎప్పుడు అందరూ అమ్మవారు అమ్మవారు అంటున్నారే, అయితే నేను అమ్మవారిలాగా మారుతాను చూడండి అని చెప్పి ఒకరోజు మంచి మోహిని అలంకారం అంటారు. మోహిని అలంకారం అంటే నాచ్యార్ తిరుక్కోలం అని అంటాం. ఆ నాచ్యార్ తిరుక్కోలం అమ్మవారిలాగా వేషం వేసుకుని వచ్చారట. పరాశర భట్టవారు ఈ వేషంలో నేను ఎలా ఉన్నాను చెప్పండి అన్నారట. అన్నీ బాగుందండి, మీ జడ ఏమిటి, నడక ఏమిటి, లేకపోతే చీర ఏమిటి, ఆభరణాలు ఏమిటి, అన్నీ బాగున్నాయి కానీ అన్నట. కానీ అంటే ఏదో గొంప తీస్తున్నారని అర్థమైంది. ఏమయ్యా కానీ అంటున్నావు అని పెరుమాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు అన్నారు పరాశర భట్టవారు, అన్నీ ఉన్నా కూడా మా అమ్మవారి కళ్ళల్లో ఉన్నటువంటి కృప కారుణ్యం అది మీ దగ్గర కనిపించలేదు, మీ కళ్ళల్లో కనిపించలేదు. అమ్మవారు పాపానాంబా శుభానాంబా వదర్గానాం బలవంగమా చెప్పి ఆనాడు అశోకవనంలో తన కష్టపెట్టినటువంటి ఆ రాక్షసు అందరిని కూడా ఆంజనేయ స్వామి గురించి కాపాడినవారు కదా, అటువంటి కృప నీ కళ్ళలో లేదు. నిచ్చలం కురుంబుగల్ శ్రీవాన్ కన్నన్ అన్నట్లు ఎప్పుడు కూడా అల్లరి చేస్తున్నటువంటి వాడు, రేపల్లిలో కృష్ణావతారం చేసి పిల్లల్ని ఆడపిల్లల్ని ఏడిపించే కళ్ళే కనిపిస్తున్నాయంటే ఓడిపోయానన్నారట పెరుమాళ్. అటువంటి మంచి నేత్ర సౌందర్యం గలవారు అమ్మవారు అని అంటున్నారు. మళికన్ మడందై అంట తిరువృత్తపాసనంలో. మళికన్ మడందై, ఎందుకు మళ అన్నాం, అమ్మవారు చూపు అనేది మంచి ఒక వర్షంలాగా ఉంటుందట. దాని మళికన్ మడందై, మళ అంటే వర్షం, ఆ వర్షం లాంటి నేత్రం గల వర్షంలో ఉన్నటువంటి సౌందర్యం, ఆ సౌందర్యం లాంటి నేత్రం గల స్త్రీ మడందై అమ్మవారట అన్నారు. అటువంటి ఆ దీనివల్ల ఏమి తెలుస్తుందంటే అమ్మవారి యొక్క ఒక సాన్నిధ్యం, సాన్నిధ్యం మాత్రం కాదు సౌందర్యం, సౌందర్యం మాత్రం కాదు ఒక మెత్తనం. మెత్తనం అంటే ఏమిటర్థం, చెత్త మెత్తగా ఉన్నటువంటి ఒక సౌందర్యం అట అన్నారు. ఇది ఏది ఉరైమార్బినన్, ఇక్కడ మలరిన్ పుష్పం యొక్క సౌందర్య పుష్పం యొక్క పరిమళం, ఆ పరిమళంతో ఉన్నవారు అమ్మవారు. అంటే పుష్పానికి ఓ పరిమళానికి రూపం చూపించాలంటే అదే అమ్మవారట, అలా ఉన్నవారు అన్నారు. ఉరైమార్బినన్, ఉరైమార్బినన్, అమ్మవారి పుట్టుస్థలం ఏది, తామర పుష్పం. పద్మప్రియాం పద్మని పద్మహస్తాం పద్మాలయాం పద్మధరాయుదాక్షి అని అర్థం. కానీ దాన్ని విడిచి ఎక్కడ ఉంటే ఆమె ఇష్టమట, శ్రీనివాసమూర్తి యొక్క వక్షస్థల్లో ఉండడమే ఇష్టమట. అగలగిల్లేన్ ఇరయిమిన్ అలర్మేల్ మంగై ఉరైమార్బా అని అంటున్నారు. ఒక క్షణం కూడా వదిలిపెట్టి ఉండను అని చెప్పి పెరుమాళ యొక్క వక్షస్థలో ఉన్నవారట అమ్మవారు. కాబట్టి తామర పుష్పంలో ఉండడం కష్టంగా ఉందట ఆమెకి. ఎక్కడ ఉంది తామర పుష్పంలో ఉంటే ఎలా ఉందట అన్నారు, ఒక ముళ్ళు మీద కాలు పెట్టినట్టు ఉంటుందట. కానీ ఎక్కడ ఉంటే మెత్తగా ఉందట అన్నారు, చక్కగా పెరుమాళ యొక్క వక్షస్థలో ఉండడమే మెత్తగా ఉంది. అది ఉరైమార్బినన్ అంటే ఎలాగానంటే సీతాభిరాట్టి రామవారిని వివాహం చేసుకున్న తర్వాత జన్మస్థలమైనటువంటి మిథునగరాన్ని ఒక క్షణం కూడా తలవరట. అలాగే ఇక్కడ పద్మం అంటే తామర పుష్పాన్ని తలవడలేదు అమ్మవారు. ఇప్పుడు ఏది తెలుస్తున్నారు, ఎప్పుడు పెరుమాళ ఎక్కే వక్షస్థలమేట. ఓరేమో ఆర్బినన్ ఎలాగా అని అంటే ఇంకో దృష్టాంతం ఇస్తున్నారు. ముక్త ముక్తులు అంటే వైకుంఠ పదవి పొందినవాడు, వైకుంఠానికి వెళ్ళిన ముక్తాత్మ అని అంటారు. వాడు ఏం చేస్తున్నాడంటే నోభజనం స్మరన్నిదం ఇదం శరీరం, నోభజన్ స్మరన్ ఇదం శరీరం. ఎప్పుడు కూడా ఈ శరీరాన్ని అంటే ఏంటి అర్థం, పాత భూమిలో ఉండి అనుభవించినటువంటి ఈ సంసార బతుకుని ఎప్పుడు కూడా ఆలోచించినట. అక్కడ ఎప్పుడు వాళ్ళు ఎంబరవాన్ని సదాభస్యంతో సూరేహ అని చెప్పి ఆలోచన. అలాగే అమ్మవారు ఆ పుష్పాన్ని వదిలిపెట్టి పెరుమాళ్ వక్షస్థల్లో ఉండటం,
సీతా బేట్టి అక్కడ దశరథ మహారాజు యొక్క కోడలుగా వచ్చిన తర్వాత మిదులని తలవలేదు. ఇలాగా ముక్తాత్మ అయిన వాడు తన పూర్వజన్మ ఆ సంసారాన్ని తలవడట వైకుంఠంలో వెళ్ళిన తర్వాత అని ఉపనిషి ఇది సిద్ధార్థం అంటారు. మలర్మేల్ ఉరేవాళ్ అంటే మలర్మేల్ ఉరేవాళ్ళు అన్నారు. మలర్మేల్ ఉరేవాళ్ళంటే పద్మములో అంటే తామర పుష్పం మీద చాలా శ్రమంతో ఉందట అమ్మవారు. ఎప్పుడైతే అది శ్రమం తీరుతుంది అని అంటే ఉరేమార్బినన్ ఉరేమార్బినన్ అంటే ఎప్పుడు ఆ వక్షస్థల్లో వేయించేశారో అప్పుడే ఆనందం కలుగుతుందట ఉరేమార్బినన్ అందా. ఇది శయ్యగోళ తడంగన్ శయ్యగోళ తడంగన్ వారి యొక్క అమ్మవారి యొక్క కడాక్షం నేత్ర సౌందర్యం వలనే ఆ వారు ఏం చేస్తున్నారు తన యొక్క ఆ సంతృష్టితోటి ఎప్పుడు కూడా కళ్ళల్లో కాణలాంబడి ఆ కట్టల్లో నేత్ర సౌందర్యం కలవాడట అన్నారు. ఎటువంటి సౌందర్యం ఎర్ర కళ్ళుతోటి. ఏమండి ఆమెకి ఎర్రగళ్ళు ఉంది, ఈయన ఎక్కడి నుంచి ఇది? ఆమె చూపు వలన ఈయన కూడా ఎర్రగళ్ళట. ఇప్పుడు పద్మావతి పరిణయం సేవిస్తున్నాం మనం. అక్కడ తలవరాలు పోసేటప్పుడు ఆవిడ చూస్తుంటే అక్కడ వ్యాఖ్యలు అనుభవిస్తుంటారు. ఎలాగంటే అమ్మవారేమో హిరణ్యవర్ణం సువర్ణ దేవతం అని చెప్పి చక్కగా బంగారంలాగా ఉన్నవారు, స్వామి ఏమో నల్లగా ఉన్నవారు నీలమేఘ శ్యామం. ఇప్పుడు ఏమైంది? అమ్మవారి చేత నుంచి ఆ బల తలమరాలు బియ్యం తాళ్మ్యాల మీద పడితే అమ్మవారి యొక్క ఆ నీ స్వర్ణం ఉంది స్వర్ణ ఛాయ అదంతా పెరుమాళ్ళకి కూడా వస్తుంది అన్నారు. సరే పెరుమాళ్ళ యొక్క చేతి నుంచి ఆ తలమరాలు బియ్యం అమ్మవారి మీద పడితే తన దగ్గర ఉండి నీలమేఘ శ్యామం నల్లటి ఛాయ ఆ దీనికి తలవరాలు బియ్యానికి వస్తుందట. ఇది ఒక శ్రీశక్తిగా అంటే ఒక క్విక్గా అనుభవిస్తుంటారు. అలాగే ఎంపెరుమాని యొక్క కళ్ళు కూడా నేత్రం కూడా సేవ ఎర్రబడుతుంది అమ్మవారికి కడాక్షం వలన. అవళ్ మయ్య కన్నాడు అటువంటి నేత్రం గల అమ్మవారికి పైన ఆ మై అంటే ఇక్కడ చెప్పాం కదా కాటికి పెట్టినవారు వీరమ శయ్య కోల తడంగణన్. శయ్య కోల తడంగణ అంటే విశాల ఎప్పుడు కూడా అమ్మవారినే చూస్తూ ఉండడం వలన ఆ నిరం తిమేలు పట్టు ఈ ఎంబెరుమాని యొక్క చూపు వారి మీద పడి పిరాటి అమ్మవారికి దివ్యమంగళ విగ్రహం అంతా కూడా నీలమ ఛాయగా ఉంటుంది. పిరాటి యొక్క స్వర్ణ ఛాయ పెరుమాళ్ మీద పడి పెరుమాళికి దివ్యమంగళ విగ్రహం అంతా కూడా స్వర్ణ ఛాయ ఉంటుంది. అంటే ఇటువంటి కడాక్ష ఉండడం వలన వారి పేరేమిటి అన్నారు? పుండరీకాక్ష అన్నారు. పుండరీకాక్ష పుండరీకాక్ష అంటే ఇటువంటి ఎర్ర నేత్రములతోటి అమ్మవారి కడాక్షం వలన పొందినటువంటి నామం పుండరీకాక్ష నామం. సరే పుండరీకాక్ష నామం ఇంకెవరికైనా అంటే ఎవరికి లేకపోతే మిగిలిన వారందరూ విరూపాక్ష అయిపోతున్నారు అన్నారు. ఇది పరాధ భట్ట వారు అంటున్నారు మన శ్లోకంలో శ్రీరంగరాజస్తంలో నమస్తీరంగ నాయక్కై యద్భ్రూవిభ్రమ భేదద ఈశేషితవ్య వైషమ్య నిమ్నోన్నతమిదం జగత్. పెరుమాళ్ ఒకరిని పెద్దవారుగా చేయడం లేదా ఒకరిని చిన్నవారుగా చేయడం, ఒకరిని రాజులుగా చేయడం, ఒకటి భిక్షాధికారిగా భిక్షయితునిగా చేయడం దేనివల్ల అన్నారు? అమ్మవారి యొక్క కనుబొమ్మలు కాస్త పైకి వెళితే ఏమవుతుంది? పెరుమాళ్ కడాక్ష ఎవరి మీద పడుతుందో వాడు పైకి వస్తాడట. అమ్మవారి కనుబొమ్మలు కింద పడిందనుకోండి వాడు కింద పోతాడట. అటువంటి రంగనాయకి అని అంటున్నారు భట్టవారు. అంటే లేకపోతే విట్నోర్ పెరుమాందన్నై అంటే ఇటువంటి దివ్య సౌందర్యం అమ్మవారికి ఒక సౌందర్యం, తర్వాత పెరుమాళికి ఒక సౌందర్యం, ఇద్దరు కలిసినటువంటి సౌందర్యం ఎలాగంటున్నారు? మిథునం అంటారు. మిథునం అంటే సేర్తి, సేర్తి అంటే ఇరుసురు కలిసి ఉండటం. శ్రీరంగంలో భట్టవారు ఇద్దరు కలిసి ఉండడాన్ని అనుభవిస్తుంటారు. పశ్యత్సురాసురగణం సుమనో వికాస సత్సిద్ధచారణ సమూహ నిషేవ్యమాణం సంద్రిట్ట చారుతర సారతరామృతయోగం త్వాం రంగరాజ కలయామి మందరార్థం. మాకు ఏది ఉద్దేశం తెలిసిన ఇద్దరు కలిసి ఉండటువంటి ఆ సేర్తియే ఉద్దేశ్యం, ఆ మిథునమే ఉద్దేశ్యం. ఇది అప్పుడే దానివల్లే కదా రామాయణ వారు శరణాగత్యం చేసింది ఆ సేర్తిలోనే కదా, ఇద్దరు కలిసి ఉన్నప్పుడే కదా అడు అన్నా అంటారు. అలాగా విన్నోహర్ పెరుమాందన్నై ఇంత సేర్తి ఉందే ఈ చేతి అందరూ అనుభవిస్తే కదా ఆనందం, అనుభవించకపోతే ఏం ఆనందం ఉంది? ఎవరు అనుభవిస్తున్నారు? ఇది పాడవకుండా చేతి వృధ కాకుండా ఏం చేస్తున్నారట అన్నారు? నిత్య సూర్యులందరూ అనుభవిస్తున్నారట. సదా పశ్యంతి సూరయ
వైకుంఠేతు పరే లోకే శ్రియాసాద్దం జగత్పతిహి ఆస్తే విష్ణు రచింత్యాత్మ భక్తైర్భాగవతై సహా. భక్తులు భాగవతోత్తములు కలిసి అనుభవించే ఒక మిథునమట అక్కడ ఉన్నది అన్నారు. విన్నోర్ పెరుమాన్, విన్నోర్ పెరుమాన్ అంటే అందరికీ విత్తులందరికీ నాయకుడుగా ఉన్నవారు. నాయకుడు ఉండడం ఆ ఒక సంతోషం, ఆ గర్వం, గొప్పతనం ఆయన ముఖంలో కనిపిస్తుందట అన్నారు. ఇది ఎలా ఉంటుంది? ఈ దంపతి తిరుక్కణ్ నోక్కాలి. ఈ దంపతుల యొక్క దివ్య దంపతులు, దివ్య దంపతులు అంటే పెరుమాళ్ళు పిరాట్టి, వారి యొక్క నేత్ర సౌందర్యం వలన పరమపదం అంతా కూడా ఎప్పుడులా ఉన్నాం, బాగా పండినటువంటి పొలం వలె ఉన్నది అన్నారు. పండినటువంటి పొలం ఎలా వస్తుందో అలా ఉందట అన్నారు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్పి వేదం చెప్తుంది. ఆ వేదం పరమపురుషుణ్ణి మళ్ళీ చూడాలని వెళుతుంటే చూడలేక తిరిగి వచ్చేసిందట, కానీ నా యొక్క దివ్యప్రదం అటువంటి కాదు అన్నారు. అయ్యమ్మ నా దివ్యతను ఎలా ఉంటుంది, ఎప్పుడు వారి యొక్క గుణాలని పాడుతూనే ఉంటుంది, వారి గుణాలని తెలుసుకుంటాను. ఇసైమాలయల్ నరుమణం నిరైంద మంచి, ఇసై మాలయ మాలయ అంటే దండలు, మాల దండలు అంటే ఏమిటి, పుష్పాలతోటి కట్టినటువంటి దండలు. ఇక్కడ ఇది మంచి పరిమళ పుష్పాలతోటి కట్టినటువంటి దండలు. ఇక్కడ నరుమణ మాలయ అంటే ఈ నరుమణం అంటే చూసేవారి యొక్క మనసుని ఆకర్షించే పరిమళం అట. ఆకర్షించే పరిమళం ఇది పెరుమాళి యొక్క గుణముల్నే దండలుగా చేస్తున్నారు నమ్మాళ్ళవారు. ఆకర్షించే ఆ దండల్ని నేను సమర్పిస్తున్నాను. ఇసేమాలయల్, ఇది మామూలుగా పెరుమాళు పిరాట్టి ఉండి నిత్యసూర్యులు వింటున్నారే ఆ గుణమా అని అంటే అది కాదు. ఇప్పుడు చూడండి, ఎంబెరువారం పిరాట్టి ఏంది కట్టుకుంటాడంబడి ప్రబంధం అన్నో నిత్యసూర్యులు తోటి పెరుమాళు పిరాట్టి వైకుంఠంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ దివ్య ప్రబంధాన్ని వింటున్నారు. అది గొప్పతనం ఇంక దేనికి ఉంది, శ్రీరామాయణాని కంటే ఈ తిరువాయుమికి గొప్పతనం ఉందట అన్నారు. శ్రీరామాయణం బ్రహ్మాన్ని కారణంగా పెట్టుకుని దేవర్షి అయిన నారదుని మూలంగా పుట్టిన ప్రబంధం. తిరువాయుమి అటువంటి కాదట. అది ఎలా ఉంటుంది, కేట్టు ఆర్ఆర్ వానవరుగల్ సెవిక్కినియ సెంజల్లే, సెవిక్కినియ సెంజల్, సెవిక్కినియ చెవికి ఇంపుగా ఉన్నటువంటి మాటలట. ఈ మాటలు అంటే ఏమిటి అర్థం, ప్రబంధం. ఆ ప్రబంధాన్ని చెబుతున్నారు అంటే భగవంతుడు నిత్యసూర్యులు అందరూ కూడా కొనియాడుతున్నటువంటి దివ్య ప్రబంధం. దీనికి చాలా గొప్పతనం అన్నారు. ఏత్తి ఉళ్ళపెత్తేన్, ఏత్తి ఉళ్ళపెత్తేన్, ఏత్తి ఉళ్ళపెత్తేన్ అంటే ఏత్తి అంటే స్తుతించి, స్తుతించి నేనేం సంతోషించాను. మనఃపూర్వో వాగుత్తర, మనఃపూర్వ వాగుత్తర లోకంలో మొట్టమొదట మనసు తలుస్తుంది, వాగు తర్వాత, మనస వాచ కర్మణ అంటారు, మనసు తలుస్తుంది వాగమ తర్వాత. కానీ ఇక్కడే అంటున్నారు వాగు ముందు వస్తుందిరా పెరుమాళ్ళు సేవించేటప్పుడు, మనసు తర్వాత తలుస్తుందిరా అన్నారు. వాయినాలు పాడి మనతినాల సింధిక్క, ముందు పాడటం తర్వాత తలవడం. అలాగే ఆళ్వారు కూడా తుదిత్తు ఏత్తి ఉళ్ళ పెట్టే అంటే ఇది నమ్మాళ్వారు తివాయమిడి అని పేరు పెట్టడం. దానివల్ల ఈ తెలుగు ప్రాంతంతో పాడిన వారు ఎవరున్నారు, సాక్షాత్ ఎంబెరుమానే అని చెప్పి పదం ఏమిటి నాకు ఇంకా ఏ లోకంలో ఏముంది. వెయ్య నోయుగల్ ముళువదు ఏమవుతుందట, వియన్యాలత్తి వియవే, సంసారంలో ఉన్నటువంటి వ్యాధులను కూడా కష్టాలన్నీ కూడా పాపాలన్నీ కూడా పోతున్నాయి. భావనా పరమోధ నుంచి ఈ తిరువాయుడిని అనుగ్రహించినట్టు వీరికి తోత్తు వీరికి కనిపిస్తుంది అని చెప్పి నంజీయర్ అనే ఆచార్యులు అని తెలియజేస్తున్నారు. అటువంటి తిరువాయుమి ప్రబంధాలు ఈ పాసనంలో నమ్మాళ్వారు చాలా ఆనందించి ఈ పాసనాన్ని ముగిస్తున్నారు. నమ్మాళ్వారు దివ్య తిరువడిగలే శరణం. మలర్ మేలురైవాడంకణ விண்ணோர் பெருமான் தன்னை மொய்யச் சொல்லால் இசை மாலைகள் ஏத்தி உள்ள பெற்றேன் வெய்ய நோய்கள் முழுதும் விய ஞானத்து வியவே ஆழ்வார்
திருவடிகளே.